ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవ యేసు ప్రభు, ఈ కృప తక్కనికరించిన ఆయన మా దేవానికి వందనాలు. మహాత్ముడు పరిశుద్ధుడు చెప్పిన రీతిగా 9 గంటలకు ప్రభు ప్రారంభించి మన అదే విధంగా చేస్తున్నాను ఆయన. దీనిలో తెలియకుండా ఏదైనా తప్పు చేసి కూడా మన్నించమని ప్రభుని మనం చేసుకొచ్చున్నాం. మా తండ్రి గారి కత్తిరిస్తూ ఉండగా, గుడి ప్రతిష్ట చేస్తూ ఉండగా, సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ స్వాధీనంలో సమస్తం ఉంచండి. తెలియని మనిషిని, చదువులేని మనిషిని ఎలా నడిపిస్తాం? ఈ చిత్రానికి అప్పచెప్తున్నాను. నీవే నాకు తోడుగా నడిపించమని నజడని యేసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవజనులు యేసేబు గారు దైవవాక్యాన్ని అందించెదరు. మనమందరము శ్రద్ధతో విని దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీ అందరికీ మా బేతస్థ స్వస్థత ప్రార్థన మందిర సమయాన మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. గడిచిన కాలమంతా యేసయ్య ఉచితమైన కృపలో కాచి కాపాడి దీవించి రక్షించి క్షేమాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి పరిపూర్ణ ఆత్మనిచ్చి ప్రభావం కలిగినటువంటి దేవాది దేవుని యొక్క ఘనమైన విలువైన అమూల్యమైన నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యాన్ని కృపను దేవుడు అనుగ్రహించినందుకు ఆ యేసయ్యకి ఎంతైనా కృతజ్ఞుడునై ఉన్నాను. ఈ 2020 జూన్ నెల ప్రభు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మళ్ళా మీ మధ్యలోకి వచ్చి ఈ విధంగా సువార్తను ప్రకటించడానికి ప్రభు చూపినటువంటి కృపను బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞుడునై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చూడని పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ప్రభు మనతో చెబుతున్నటువంటి మాట, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దయచేసి బైబుల్ ఉన్నటువంటి వారందరూ చక్కగా బైబుల్ తెరచి ఈ మాటల్ని చక్కగా గమనించవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. నీకు అపారమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు, ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ అపాయమేమీ నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని పరిశుద్ధ గ్రంథములో మనకి తేటగా ప్రత్యక్షంగా తెలియపరచబడుచున్నది. ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనతో కూడుకున్నటువంటి మాటలు. దేవుని సన్నిధులు ప్రార్థిస్తూ దేవుని సన్నిధులు అడుగుతున్నాడు. అపాయంలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు, కష్టాలలో ఉన్నాడు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఇక్కడ మొదటి మాటలో 91వ వచనంలో ఉంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుడ నీడన విశ్రమిస్తాడు, ఆయనే నా కొండ నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, ఈ పూట ఈరోజు ప్రభు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఏ అపాయము రాదు, నీ గుడారములోనికి ఏ అపాయము రానివ్వను అని దేవుడు తన నోటి నుండి పలికినటువంటి మాట. ప్రియ సహోదరులారా, ఆయన ప్రేమించినటువంటి ప్రజల మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఆప్యాయత ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ఈ శ్రాష్టమైనటువంటి మాట, ఏ అపాయము నీ యొద్దకు రానివ్వను అని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు కదండి. ఆయన రెక్కల చాటున మనకి భద్రతను కలగజేసి ఆయన కనుదృష్టితో నిత్యము నిరంతరము చూచుచున్నటువంటి దేవుడు. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరుస్తున్నట్లుగా ఆయన రెక్కల చాటును మనందరినీ భద్రపరుస్తున్నాడు. అపాయం రాదు, క్షేమాన్ని ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. క్షేమంగా ఆయన యొక్క కనుదృష్టితో మనల్ని నిరంతరము నిత్యము కాపాడుతూనే ఉన్నాడు. కనుక ఏ అపాయము నీ యొద్దకు రాదు అని మాట ఇచ్చిన దేవుడు శక్తిమంతుడు, బలవంతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతరయామి చూచుచున్నటువంటి దేవుడు అండి. ఆయన నిరంతరము మనకి కాపుదలగా ఉన్నటువంటి దేవుడు. మహోన్నతుడు, మహోన్నతుని చాటున అంటే ఇదిగంటున్నాడు, ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్తున్నాడు కదండి. అపాయం రాదు,
క్షేమాన్ని ఇస్తాడు. అందుకనే దేవుని వాక్యములు ఉంటుంది, ఆయన రెక్కల చాటున నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నాడు కదండి. ఆయన తన రెక్కల చాటుకి మనల్ని చేర్చుకుంటాడు కదండి. ఆయన రెక్కల చాటునేముంది? ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల చాటునేముంది? ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల చాటున భద్రత ఉంది. ఆయన రెక్కల చాటున క్షేమం ఉంది. ఆయన రెక్కల చాటున మనల్ని చేర్చుకుని అపాయము రాకుండా, ఏ దుష్టుడు ఎలాంటి అపవిత్రాత్మ ఏ దురాత్మలు మన చెంతకు చేరకుండా ఆయన రెక్కల చాటును మనకి భద్రతను కలగజేస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆదికాండము 19:10-11 చూసినట్లయితే అక్కడ చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ లోతు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. లోతుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, అపాయం రాకుండా అతని దగ్గరికి దేవుడు దేవదూతలను పంపించాడు. దేవదూతలను పంపించి అతనికి కలిగినటువంటి శోధన నుండి, అతను కలిగినటువంటి భయంకరమైనటువంటి అపాయం నుండి తప్పించడానికి ఆయన దేవదూతలను తన దగ్గరికి పంపించాడు. ఆ దేవదూతలను చూసినటువంటి ఆ ప్రజలందరూ ఆయన ఇంటి మీదకి గుమ్మిగూడి వచ్చారు. గుమ్మిగూడి వచ్చటమే కాదండి, వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, వచ్చినటువంటి దేవదూతల్ని, వచ్చినటువంటి ఆ వ్యక్తుల్ని వాళ్ళ దగ్గరికి పంపించమని అడుగుచున్నారు. వాళ్ళు ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఇది మంచిది కాదు, ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తమైనది. దేవుడే తనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు, మర్చిపోయినటువంటి దేవుడు, వెనుతట్టి బలపరిచి స్థిరపరిచి ఆశించి ఆరోగ్యంనిచ్చి నన్ను నడిపిస్తున్నాడు. నాతో ఉన్న దేవుడు, నన్ను నడిపిన దేవుడు, నన్ను పోషించిన దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు, అపాయం ఏమీ రాకోకుండా ఆయన నిత్యము నన్ను కాపాడుతూ ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఆ రోజున వాళ్ళు వెళ్ళి వాదన పెట్టుకున్నారు, లోతుతో వాదన పెట్టుకుంటున్నారు, నువ్వు పంపిస్తావా, నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, నీది ఏ ఊరు, అయినప్పటికీ మేము అడగలేదు, నిన్ను అడగలేదు, ఏ ఊరు నుంచి వచ్చావని అడగలేదు, ఎక్కడ వాడమని అడగలేదు. వచ్చిన వాడికి నిన్ను ఆదరించాం, ఆశ్రయం ఇచ్చాం, నిన్ను నిత్యము మాలో ఒకటిగా చేర్చుకున్నాం, కానీ ఈ ఒక్క మాట మా మాట ఎదురికించి చెబుతున్నావు, ఇదిగో జాగ్రత్త అన్నారు కదండి. అప్పుడు అక్కడ మాట్లాడుతూ ఆ సందర్భం, అక్కడ జరుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని చూసినటువంటి దేవదూతలు అతనిని చేయి పట్టుకుని లోపలికి లాగి అతనిని ఆ గడలు తలుపు గడలు వేసినట్లుగా చూస్తున్న కదండి. భయంకరమైనటువంటి శోధన. శత్రు సమూహం అంతా ఆ గృహము చుట్టూ చేరారండి. శత్రు సమూహం అంతా ఆ గృహము చుట్టూ చేరి అతనికి అపాయం కలగజేస్తున్నారు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవుని నోటు నుండి వచ్చినటువంటి మాటలు అంటున్నాయి, ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ అపాయముని యొద్దకు రానిమును అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, ఆయన రెక్కల చాటును ఏం కలుగుతుంది, నీకు ఆశ్రయము దొరుకుతుంది. ఆయన రెక్కల చాటును ఏం కలుగుతుంది, నీకు నీడ దొరుకుతుంది. ఆయన రెక్కల చాటున ఏం దొరుకుతుంది అంటే క్షేమము దొరుకుతుంది. సదాకాలము ఆయన మనకి తోడయ్యండి, నడిపించగలిగినటువంటి దేవుడు. అందుకనే భక్తునితో దేవుడు అంటున్నాడు, వేటగాని ఉరిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను ఏ అపాయము నీ యద్దకు రాకుండా నా రెక్కల చాటున నీకు భద్రతను కలగజేస్తానని దేవుని వాక్యాన్ని మనకి చెప్పకనే చెప్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారు గమనించండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు వ్రాయబడినటువంటి మాటలు నేను చదువుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలకించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదండి. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు, నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలీలను, అపాయముని యొద్దకు రాదు, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగునట్లు యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుందువు. నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము, నీవే నా తోడు, నీవే నా నీడ, నీవే నా అండ అని ఆయన రెక్కల చాటుకు చేర్చి ఆయన ఉన్నటువంటి స్థలాన్ని మనకి ఆశ్రయ దుర్గముగా చేసుకుంటాం కదండి. ప్రభు చెబుతున్నటువంటి మాట, అపాయం రాదు. రోగాల మధ్యలో ఉన్నా, శాపాల మధ్యలో ఉన్నా, పాపాల మధ్యలో ఉన్న, అపఖ్యాతి వచ్చినా,
నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దూషించబడిన, అవహేళన చేయబడిన, ఎగతాళ చేయబడిన ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి, నా రెక్కల చాటున నీకు భద్రత ఉంది, ఏ అపాయము నీ యొద్దకు రాదు, రానివ్వను అని మాట ఇచ్చిన దేవుడు మర్చిపోవట్లేదండి. మర్చిపోకుండా వెళ్ళి తడుతున్నాడు. ఒకసారి దావీదుకు రాకూడనటువంటి శోధన వచ్చిందండి, భయంకరమైనటువంటి శోధన వచ్చింది. తన కుటుంబంలోని తనకి ఏమొచ్చిందండి, ఆటుపోటులు వచ్చినాయి. తన కుటుంబంలో తనకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎదురికిచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, తన కన్న కుమారుడు అయినటువంటి అబుషలము ద్వారా అతడికి ఎంతో అపాయం వచ్చింది కదండి. తన మీద తిరుగుబాటు చేశాడు, రాజ్యాన్ని అప్పగించమన్నాడు. చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట వెనక తండ్రిని క్షోభపెట్టి, తండ్రిని కన్నీళ్లు పెట్టించి ఏడిపించి అతనిని దుఃఖపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెబుతుంది కదండి. అయినప్పటికీ దావీదుకి ఏ అపాయం రాకుండా దేవుడు మాట ఇచ్చినటువంటి దేవుడు కనుక, నడిపించేటువంటి దేవుడు కనుక, తన కుడి చేయి పట్టుకుని నడిపిస్తానని మాట ఇచ్చిన దేవుడు కనుక, ఆ మాట ప్రకారం దావీదుకి ఏ అపాయం రానివ్వలేదండి. శత్రువులందరినీ, శత్రువులను హతము చేశాడు, శత్రువుల మీద విజయం కలగజేశాడు. జయ జయ ధ్వనులతో, ఆనందోత్సాహాలతో, సంతోష గానాలతో ఆయనను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసండి, మాట ఇచ్చిన దేవుడు మర్చిపోవట్లేదండి. మాట ఇచ్చిన దేవుడు వెన్ను తట్టుతూనే ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు వెన్ను తట్టి నడిపిస్తూనే కాదండి, తన కుడి చేయి పట్టుకుని మనకి ముందుగా తన దూతల్ని ఉంచి నడిపిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా, సర్వశక్తిమంతుడు, సర్వాంతరయామి, చూచుచున్న దేవుడు, నడిపిస్తున్నటువంటి దేవుడు, నిజ రక్షకుడు. నమ్మినటువంటి వారిని ఎన్నడను విడిచిపెట్టే దేవుడు కాదు, నమ్మినటువంటి వారిని ఎన్నడను తోసివేసే దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడు, ఏ అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, దీనికి 91:11 వచనం ఉంది, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నీ మార్గం అంతటిలో నువ్వు వెళుతున్నట్టండి, మార్గంలోనండి, ఎత్తులు ఉండా, పల్లాలు ఉండా, లోతులు ఉండా, పదురు దెబ్బలు తగిలినా ఏ అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకంటే ఆ మార్గాన్ని సరళము చేస్తున్నాడు, ఎత్తు పల్లాలని సరళము చేస్తున్నాడు, సదురు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో నీ కాళ్ళకు రాయలను రప్పలను తగలకుండా చేస్తున్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో ఏ అపాయము రాకుండా ఆయన కనుదృష్టిని పైన ఉంచి నిన్ను నడిపిస్తున్నాడు. ఆ మార్గం అంతటిలో ఆయన నీకు తోడై ఉంటున్నాడు. 91:12 కూడా వ్రాయబడి ఉంది కదండి, నీ పాదములకు రాయి తగలకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, గమనించండి, దేవుని నోటి నుండి వస్తున్నటువంటి మాటలు ఎంత ఆశ్చర్యమైనటువంటి మాటలు, దేవుని నోటి నుండి వస్తున్నటువంటి మాటలు ఎంత మహోన్నతమైనటువంటి మాటలు ఆలకించవలసినటువంటి అవసరత మనకు ఉన్నది. ఎందుకంటే ఈ దుర్దినాలలో, ఈ అపాయమైనటువంటి పరిస్థితుల్లో ఎటు నుంచి ఏ ఉపద్రవం వస్తుందో తెలీదు, ఎటు నుంచి ఏ అపాయం వస్తుందో తెలీదు, ఎటు నుంచి రోగం వస్తుందో తెలీదు, ఎటు నుంచి ఏ రొప్పులు వస్తాయో తెలీదు, ఎటు నుంచి ఏ శత్రువు తరుముతాడో తెలీదు, ఎటు నుంచి ఎలాంటి అపాయము మనల్ని తరుముకుంటా వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టులాడుతున్నటువంటి ఈ పరిస్థితిలో మహోన్నతుడైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, ఆయన స్వహస్తాలతో ఆయన రెక్కల చాటుకు మనల్ని చేర్చుకున్నటువంటి దేవుడు అంటున్నాడు, ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ అపాయము నీ గుడారమును సమీపించదు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, ఆయన మన పాదములకు రాయి తగలకుండా ఏం చేస్తాడో తెలుసా, ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడండి. ఆయన దూతలు ఏం చేస్తారు, రాయి తగలకుండా మనల్ని అరచేతులతో పెట్టుకుని మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలమంటాయి. ఆయన యందు భయభక్తులు గలవారు వెలిచినటువంటి త్రోవాలను సరళము చేస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా మీరు మీ కష్టార్జితం అనుభవిస్తారు. ఇది దేవుని యొక్క నోటు నుండి వస్తున్నటువంటి మాటలండి, దేవుని నోటు నుండి వస్తున్నటువంటి ప్రశస్తమైనటువంటి మాటలు. దానిలో కళంకమైన లేదు, దాడైన లేదు, మచ్చైన లేదు, డాండకమైన లేదు, అదృశ్యమైన లేదు. కానీ ఏ మాట అయితే తన నోటు నుండి పలుకుతున్నాడో ఆ మాటలు నిశ్చయముగా జరుగుతున్నాయి, జరుగుతున్నట్లుగా మన కన్నులారా మనం చూస్తున్నాం. ఈ దుర్దినాలలో, ఈ అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మనకి తోడై ఉన్నాడండి. అపాయమేమీ రాదు అన్నాడు, క్షేమంగా ఉంచాడండి. చల్లటి నీడలో, చల్లటి వాతావరణంలో నడిపిస్తున్నాడు. చల్లటి ఆయన రెక్కల చాటున భద్రతను, క్షేమమును అనుగ్రహించి ఏ అపాయం ఎండైనను, వడగాలుపులైనను కదండి,
వానలైనను ఏ వచ్చినా సరే అపాయము రాదు నీ యొద్దకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరులారా గమనించండి, 91:13 ఉంది, నీవు సింహాలను నాదు పాములను త్రొక్కెదవు, కొడమ సింహాలను భుజంగములను అణగద్రొక్కెదవు. కదండి, ఆ ఏ అపాయము రాదు. ఆయన తోడుగా ఉండగా ఎలాంటి వాటినైనా మనం జయించగలం, ఎదురించగలం. ఎందుకనంటే ఆయన హస్తము బాహుళ్యమైన హస్తము మన పైన చాచి ఉంది. ఆయన దక్షిణ హస్తము, ఆయన దయా దాక్షిణము మీద చాచి ఉంచాడు. నిజమైనటువంటి దేవుడు అండి ఆయన, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి దేవుడు, మర్చిపోయినటువంటి దేవుడు అండి, మాట ఇచ్చినటువంటి దేవుడు, మాటను నిలబెట్టుకున్నటువంటి దేవుడు అండి, మాట ఇచ్చినటువంటి దేవుడు, నిత్యము నిరంతరము మనకు తోడనుండి నడిపించడానికి చాలినటువంటి చనిపోయినటువంటి దేవుడిని పరిశుద్ధ గ్రంథము మనకి చెప్పకనే చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులు, ఈ గ్రంథంలో చక్కటి మాటలు మనకి వినిపిస్తున్నాయి కదండి. ఆయనను మనం ప్రేమించామనుకోండి, ఆయన మనల్ని ప్రేమిస్తాడంట కదండి. ఆయనకు దగ్గరగా మనం ఉన్నామనుకోండి, ఆయన కూడా మనకు దగ్గరగా వస్తాడు. ఆయనకు సమీపముగా ఉన్నామనుకోండి, ఆయన కూడా మనకి సమీపముగా ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అతడు ఏం చేస్తాం, ఆయన నామాన్ని మనం గణపరచామనుకోండి, ఆయన నామాన్ని మనం వేయగలమనుకోండి, ఆయన ఏం చేస్తాడు, మనం గణపరుస్తాడు. ఆయన స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నామనుకోండి, మనం ధనుగా చేస్తాడు. అంతేకాదండి, ఆయనకు మొరపెట్టినప్పుడు మన మొరను ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలం ఆయన అనుగ్రహిస్తాడు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. శ్రమలో ఉన్నావా, కష్టాలలో ఉన్నావా, ఇరుకులలో ఉన్నావా, ఇబ్బందులలో ఉన్నారా, శోధనల చేత పీడించబడుచున్నావా, ఆటుపోటులు వస్తున్నాయా, ఎదురు దెబ్బలు వస్తున్నాయా, ఇరుగు పొడుగు వారి ద్వారా అవమానపరచబడుచున్నావా, అయితే ఈ క్షణం నీ క్షణం ఆయన నామాన్ని స్మరణ చేసుకో, ఆయనను స్తుతించు. నీ భారమంతా ఆయన మీద మోపు, నువ్వు నిశ్చింతగా ఉండు. ఆయన నీకు ఏ అపాయం రానివ్వడు, ఏ అపాయము నీ యొక్కకు రాదు. క్షేమంగా నిన్ను ఆయన రెక్కల చాటున భద్రపరిచి క్షేమంగా ఉంచుతాడు కదండి. ప్రియ సహోదరులరా గమనించండి, ఆలోచన చేయండి, ఈ దుర్దినాలలో అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎంత భయంకరమైనటువంటి శోధనలో ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలన్నింటినీ గజగజ వణికిస్తున్నటువంటి ఈ మహమ్మారి కరోనా వ్యాధి భయపెడుతూ ఆందోళన చెందుతూ కలత చెందుతున్నప్పటికీ ఆయన బిడ్డలను ఆయన రెక్కల చాటుకు చేర్చుకుని అపాయము లేకుండా క్షేమంగా ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, శ్రమలోనైనా అతనికి తోడయ్యుండదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదనం కదండి. శ్రమలోనంతా ఆయన నీకు తోడై ఉంటాడంట. అంతేకాదు, నిన్ను విడిపించి ఆ శ్రమలలో నుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అని మాట ఇస్తున్నాడు. అంతేకాదండి, నిన్నంతా దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తానని మాట ఇస్తున్నాడు. శ్రమలలోని తప్పిస్తాడా, శోధనలోని తప్పిస్తాడా, నిన్ను ఇరుకులోని తప్పిస్తాడా? అంతేకాదు, నీకు నీ ఆయుష్య పరిమాణాన్ని పెంచి నీ ఆయుష్యను దీర్ఘాయుష్యవంతుడుగా నీవు దేవుడు ఆయన నీకు ఇచ్చినటువంటి ఆయుష్య పరిమాణం అంతా సంపూర్తిగా దానిని పూర్తి చేస్తాను అని మాట ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షణ కూడా మనకు చూపిస్తాడండి. ఆయన రక్షణ ఎలా ఉంటుందో తెలుసా, ఆయన రక్షణ ఎలా ఉంటుందో తెలుసా, నిరంతరము మనకి కాపుదలుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకని దేవుని వాక్యంలో సెలవిస్తుంది, లోకరాశిని శుభవార్త 19:10 వచనములో ఉంది, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఆయన లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు ఊరకనే కూర్చుని లేడండి, ఆయన ప్రజల కోసం వెళుతున్నాడు, ఆయన ప్రజల మధ్యలో ఉన్నాడు. మన రూపం, మన పోలిక, మన సౌరభ్యం ధరించి తను తను తగ్గించుకుని మనలో ఒకరిగా ఆయన మన మధ్యలోకి వచ్చి మనకి కావలసిన వాటిని మనం అడగక మునిపే ఆయన మనకి సమస్తమును సమకూడి మేలు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది కదండి, దేవుని వాక్యంలో సెలవిస్తుంది. చూడండి, దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం 42:10 ఉంది కదా, దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా. ఆశపడుచున్నది, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తావు, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తావు, ఆశపడే ప్రాణాన్ని నువ్వు తప్పకుండా చేస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నీ నా మరణను ఆలోచించు, నా మరకు చెవులెగ్గు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నా దేవా, నా దేవా, నా రాజా, నిన్నే ప్రార్థించుచున్నాను. ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడాలి. లేచి లేవటమే, పక్షులు చూడండి, ఆకాశ పక్షులు లేచి లేవగానే ఏం చేస్తా తెలుసండి, తన స్వరము మొండం మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్నట్టు దేవుని స్తుతిస్తాయి, తనకి దేవుని ఘనపరుస్తాయి, ఆరాధిస్తాయి. నువ్వు లేచి లేవగానే దినమెల్లా నిన్ను కాపాడినటువంటి దేవుడు, దినమెల్లా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుచున్నటువంటి దేవుడు
ఆయన నిన్ను పోషిస్తున్నటువంటి దేవుడిని. ఆహారం లేకపోతే ఆహారం ఇస్తున్నాడండి, నీరు లేకపోతే నీరు ఇస్తున్నాడండి, వస్త్రం లేకపోతే వస్త్రం ఇస్తున్నాడండి, నివాస స్థలం లేకపోతే నివాస స్థలం ఇస్తున్నాడండి, నీకు కావలసిన వాటినన్నిటినీ సమృద్ధిగా కలగజేస్తున్నాడు. అందుకని భక్తుడైనటువంటి యోహాన్ అంటున్నాడు, కలిగి ఉన్న దేవుడు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో చవము ఉండదు, ఆ చవము మనుషులందరితో ప్రకాశించుచున్నది, కనుకనే మనం బ్రతుకుతున్నాం కదండి. ఆ వాక్యం ఎవరు? ఈ వాక్యమే దేవుడు. దేవుడే వాక్యము. కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోకి వచ్చాడు, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అండి. ఆయనలో మచ్చైనను డాగైనను లేదండి. ఆయన ఎవరో తెలుసా? సత్పురుషుడు, జీవము కలిగినటువంటి దేవుడు అండి. మహిమాస్వరూపి, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి, ఆయన మాటలు సెలవిస్తున్నాయి కదండి. ఆయనను నమ్ముకుంటేనండి మనం గుటకల మింగం, ఆయన నమ్ముకుంటేనండి పండ్లు కొరకం, ఆయన నమ్ముకుంటే చీకట్లకు వెళ్ళాం. ఎందుకో తెలుసా? ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు మన మీద ప్రకాశించుచున్నది కనుక మనం బ్రతుకుతున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, తన భక్తులతో దేవుడు ఏ మాటనైతే సెలవిచ్చాడో ఆ మాట ప్రకారం నడిపించాడండి. నడిపించినటువంటి దేవుడు ఆయన చేస్తున్న కార్యాలను చూసినటువంటి ఆ దైవ జనులు, ఆ గొప్ప సేవకులు వారిని వారే నమ్మలేనటువంటి పరిస్థితి. తన కన్నులారా చూశారు ఆయన మహిమ కార్యాలు, కన్నులారా చూశారు ఆయన ఆశ్చర్య కార్యాలు, కన్నులారా చూశారు ఆయనని చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను చూసినటువంటి వారు ఆశ్చర్య శక్తులైనట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే భక్తుడు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడే నా బలం, దేవుడే నా శక్తి, ఆయనే నా బలమైనటువంటి దేవుడు. నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు యెహోవా, నా దేవా, నా బలమా, నా శక్తి, నా ధనమా. ఆయనను నమ్ముకున్నటువంటి వారిని ఎన్నడూ విడిచిపెట్టడండి ప్రియ సహోదరులారా. ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకనంటే అపాయమును కలగజేసేటువంటి దేవుడు కాదండి ఆయన. ఆయన శ్రమలను పంపించేటువంటి దేవుడు కాదండి. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు రోగాలతో, రుప్పులతో కురుంగిపోతూ, కృశించిపోతూ, నలిగిపోతూ, వేదన పడుతూ, దుఃఖపడుతుంటే చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఆయన నిజమైనటువంటి దేవుడు, నిజ రక్షకుడు. ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఆదరిస్తాడు, ఆయన నమ్ముకున్నటువంటి వారిని పలకరిస్తాడు, ఆయన నమ్ముకున్నటువంటి వారిని సిగ్గుపడనివ్వడు, ఆయన నమ్ముకున్నటువంటి వారిని తల ఉంచనివ్వడు. ఆయన తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఎన్నడూ ఉంచడు అని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరులారు గమనించండి, యెహోవా యందు భయభక్తులు కలగాలి. ఆయనను నమ్ముకున్నటువంటి వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నమ్ముకున్నటువంటి ప్రజల్ని తన రెక్కల చాటుకి క్షేమంగా చేర్చుకుంటాడండి. తన రెక్కల చాటుని చేర్చుకుని వాళ్ళకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు, వాళ్ళకి ఆదరణగా ఉంటాడు. అపాయము రాకోకుండా, ఏ దుష్టుడు వాళ్ళ వైపు చూడకుండా చేస్తాడు. ఆయనలో సత్యము. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే సత్యమును జీవమును మార్గం, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి వెళ్ళడు. నేనే నిజమైనటువంటి దేవుడిని. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్ముకోండి. నన్ను నమ్మినటువంటి వారిని నేను ఎన్నడూ విడిచిపెట్టను కదండి. ఎంత ప్రేమించాడు అంటే వర్ణించలేమండి. వర్ణానికి అతీతం ఆయన ప్రేమ. ఎంత అని చెప్పలేం. ఆయన ప్రేమ ఎంత అంటే ఎంతో, అది ఎంత అనేది ఎవరు చెప్పలేనటువంటిది. ఆయన ప్రేమ తరతరముల వరకు మనకి, మన బిడ్డలకి, మనకు కలిగిన వాటినన్నిటి మీద ఆయన కనుదృష్టి ఉంచి నడిపించగలిగినటువంటి దేవుడు, ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు, సర్వ సత్యమును ఎరిగినటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు ఆయన మనకి లోకరక్షకుడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని ప్రేమ శిఖరము, ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించిన మహిమ పరతు నిన్నే, సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని ప్రేమ శిఖరము.
చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది నా ప్రతి పదములో జీవము నీవే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహగందని ప్రేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమించుచున్నావు పరవశించిన మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి నీవు సర్వకృపానిధి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది నీ సింహాసనం నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజం స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నీ ఊహకందని ప్రేమ శిఖరము హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దయచేసి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తి ముందర సర్వాధికారి నమ్మదగిన దేవుడు యేసు నీకు వందనాలు. నాయన, ఈ పూట ఈరోజు మాతో మీరు మాటలు అనేటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలు ఎంతమంది విని విశ్వసిస్తున్నారో ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపైన నీ కనుదృష్టి, నీ కాపుదల, నీ రెక్కల చాటును భద్రతను క్షేమమును అనుగ్రహించి నడిపించి దినమెల్లా కాపాడుచు, నీ రెక్కల చాటును భద్రపరిచి ఏ అపాయము రాకుండా క్షేమం ఉంచమని నిన్న నేడు ఎకరెత్తుకుండి త్వరలో మా కొరకు రానటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, గమనించండి, ఈ కార్యక్రమను చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం 10:00 నుండి 10:30 వరకు వస్తుంది. మరలా మరుసటి రోజు గురువారం 12:30 నుండి 1 వరకు వస్తుంది. తప్పక వీక్షించండి, మీ ఆలోచనలు మాకు తెలియపరచండి. మీకు వీలైతే మీరు ఈ పరిచయం ప్రేమిస్తే, సహకరించాలని ఆలోచన కలిగి ఉంటే మీ సహాయం సహకారాలు అందించండి. ఇదిగో స్క్రీన్ మీద మా నెంబర్లు కనిపిస్తున్నాయి, దయచేసి ఫోన్ చేసి మీ సహాయం అందించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.